సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మనము 2 డేస్ బ్యాక్ వచ్చేసి మనం ఒక వీడియో అనేది చేశాము. 251 ప్లాన్ తోటి రీఛార్జ్ చేయించుకుంటే మనకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలాగే ఎస్ఎంఎస్ వస్తుందా లేదా అనే దాని గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో మనం తెలుసుకున్నాం. అయితే చూడండి, మీరు ఎవరైతే 251 ప్లాన్ తోటి మీరు రీఛార్జ్ చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి రీఛార్జ్ చేయించుకునే ముందు ఒక్కసారి తప్పకుండా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. చూడకపోతే మీరు చాలా నష్టపోతారు, ఎందుకంటే ఈ వీడియోలో మనకు 251 ప్లాన్తో మనం రీఛార్జ్ చేయించుకుంటే మనకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయా లేదా ఎస్ఎంఎస్ వస్తుందా లేదా అనేది పూర్తిగా మనము ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకు నేను వచ్చేసి 80 లైక్ టార్గెట్ ఇస్తున్నా ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే గుడ్ అని కామెంట్ చేయండి, నచ్చకపోతే బ్యాడ్ అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఈ 251 ప్లాన్ను మనం ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి, రిటైలర్ దగ్గరకు వెళ్ళాలా లేదా మన మొబైల్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవాలా అనేది మనము కంప్లీట్గా తెలుసుకుందాం. అయితే చూడండి, మీ మొబైల్లో మైజియో యాప్ ఉంటే చాలు. మైజియో యాప్ ద్వారా మీరు 251 రూపీస్ ఐపీఎల్ క్రికెట్ ప్యాక్ను మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ 251 రూపీస్తో మనం రీఛార్జ్ చేసుకుంటే దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చూడండి, మీరు ముందుగా మైజియో యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ లాస్ట్లో మీకు రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఓపెన్ అనేది అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి, అన్ని ప్లాన్స్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, కానీ 251 రూపీస్ ప్లాన్ వచ్చేసి మీకు ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు. అయితే చూడండి, ఆ 251 రూపీస్ ప్లాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ చూడండి, పైన చూడండి ప్లాన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని పక్కకు సెకండ్ వన్ ఆప్షన్ వచ్చేసి క్రికెట్ ప్యాక్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ వస్తాయి, ఇక్కడ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 251 ప్లాన్ వచ్చేసి మనకు వ్యాలిడిటీ వచ్చేసి 51 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే 102 జీబీ అనేది మనకు టోటల్గా రావడం జరుగుతుంది. 51 డేస్ వరకు మనకు డైలీ పర్ డే మనకు 2 జీబీ డాటా అనేది 64 కేబీపీఎస్కు తగ్గకుండా మనకు హై స్పీడ్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఇవి కూడా మీరు ఇక్కడ మీరు రీడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాయిస్ ఇస్ ట్రూలీ ఫ్రీ, నో ఛార్జ్ 2 వాట్స్ వాయిస్ ఆర్ ది డాటా యూజ్ టు మేక్ 4G వాయిస్ కాల్స్. అలాగే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఎలాంటి మెన్షన్ కూడా చేయడం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు 251 రూపీస్తో రీఛార్జ్ చేయించుకుంటే మీకు వచ్చేసి జస్ట్ 51 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే మీకు ఎలాంటి అన్లిమిటెడ్ డాటా వాయిస్ కాల్స్ కావచ్చు లేదా ఎస్ఎంఎస్ కావచ్చు ఏవి మనకు మెన్షన్ అనేది చేయలేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది చూడండి, ఐ అనే స్కై బ్లూ కలర్లో ఒక రౌండ్ కలర్లో ఐకాన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చూడండి, సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రౌండ్ కలర్లో ఐకాన్ కనిపిస్తుంది చూడండి, ఐ అనే ఐకాన్, దీనిపైన ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు లాస్ట్లో రావడం జరిగింది. ఇక్కడ చూడండి, జియో క్రికెట్ సీజన్ ప్యాక్ అని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బెనిఫిట్స్ వచ్చేసి డైలీ 2 జీబీ డాటా వస్తుంది, అలాగే అన్లిమిటెడ్ డాటా హై స్పీడ్ 64 కేబీపీఎస్కు తగ్గకుండా మనకు ఈ డాటా అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మనకు ఎలాంటి ఎస్ఎంఎస్ కానీ అలాగే మనకు వాయిస్ కాల్స్ గురించి ఇక్కడ ఎక్కడ మెన్షన్ అనేది చేయలేరు. జస్ట్ మనము 51 డేస్ వరకు ఈ డాటాను మనము యూజ్ అనేది చేసుకోవచ్చు. అయితే నేను ఆల్రెడీ కస్టమర్ కేర్కి కూడా కాల్ చేసి కనుక్కున్నాను ఫ్రెండ్స్. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, జస్ట్ ఇది క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఈ 251 రూపీస్ ప్లాన్ వచ్చేసి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి, అయితే ఎలాంటి వాయిస్ కాల్స్ గురించి కానీ ఎలాంటి ఎస్ఎంఎస్ గురించి కానీ వాళ్ళు మేము ప్రొవైడ్ చేయలేదు అని చెప్పడం జరిగింది. జస్ట్ క్రికెట్ లవర్స్ ఎవరైతే ఎక్కువగా క్రికెట్ చూస్తారో వాళ్ళకు వచ్చేసి డైలీ 2 జీబీ డాటా ఇస్తున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని ద్వారా లైవ్లో మీరు క్రికెట్ అనేది చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, నేను మైజియో యాప్లో మెయిన్ వెబ్సైట్లో కూడా నేను చూశాను. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎక్కడ మనకు ఈ వాయిస్ కాల్స్ గురించి కానీ ఎస్ఎంఎస్ గురించి కానీ ఎక్కడ మెన్షన్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్రికెట్ ప్యాక్ వచ్చేసి MRP 251 రూపీస్,
వ్యాలిడిటీ వచ్చేసి 51 డేస్, అలాగే టోటల్ జీబీ వచ్చేసి 102 జీబీ, అలాగే మనకు డైలీ మనకు 2 జీబీ ఫర్ డే అనేది డేటా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఎక్కడ మెన్షన్ అనేది చేయలేదు వాళ్ళు కూడా. ఇక్కడ చూడండి వాయిస్ కాల్స్ గురించి, ఎస్ఎంఎస్ గురించి ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మాకు వాయిస్ కాల్స్ వద్దు అవసరం లేదు అనుకుంటే, మీరు ఓన్లీ క్రికెట్ చూడడానికి మీరు రీఛార్జ్ చేయించుకుంటాం అనుకుంటే రీఛార్జ్ అనేది చేయించుకోవచ్చు. డైలీ 2 జీబీ డేటా వస్తుంది. ఎవరైతే క్రికెట్ ఎక్కువగా ఎవరైతే చూస్తారో వాళ్ళకు వచ్చేసి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ను విజిట్ చేసిన వాళ్ళైతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.